మునక్కాడ కూర కోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ మునక్కాడ ముక్కలు మునిగేని తీసుకొని పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఒకసారి ఉడికింది కదండి, ఇంకా తీసేద్దాము, వడగట్టేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలండి. తాలింపు వేయాలి. 2 ఎండుమిరపకాయలు తురిపి వేయాలి. తాలింపు వేగిందండి. ములక్కాడ వేసాక ముందు ములక్కాడ వేయించుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇది సన్నసన్నని పెట్టి మధ్య మధ్యలో కలిపిస్తూ ఉందామండి. ఈలోగా పిండి కలుపుకుందాం. 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఇందాక వడగట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళతో కలిపేసుకోవచ్చండి, విటమిన్స్ పోకుండా ఉంటాయి. ఇవి సరిపోకపోతే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ములక్కాడ వేగిపోయినాయండి. ఇది వేసి మీడియం సెగ పెట్టి తిప్పుతూ ఉండాలి. మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి, ఉండలు కట్టుతుంది లేకపోతే. 1 మినిట్ ఇలా మీడియం ఉంచేసి తర్వాత స్లో చేసి మూత పెట్టేయాలండి. ఇలా సన్నసెగన 7 to 8 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఒకసారి ఉడికింది లేని చూద్దాము. చూడండి ఇలా చేతులకు ఏం అతుక్కోవట్లేదు, ఉడికిపోయింది నీట్గా. ఇలా అడుగున చెక్కులాగా వస్తుందండి, ఏం కాదు, బాగుంటుంది. ఇంత తీసేసుకోవడం వినండి. ఇలా ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.